గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు చిన్న పెద్ద కలిపి చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంతో మిఠాయి మరియు అంజలి సీబీఐ చిత్రాలు కూడా వచ్చాయి. మహానాయకుడు చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు మాత్రం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మిఠాయి సినిమాను పట్టించుకునే నాథుడే లేడు. అంజలి సీబీఐ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా పబ్లిసిటీ సరిగా చేయని కారణంగా ఆ సినిమాను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అంజలి సీబీఐ గురించి అసలు ప్రేక్షకులకు పెద్దగా తెలియడం లేదు. తమిళలో ఇదే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా పబ్లిసిటీ ఇంకాస్త ఎక్కువ చేస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని రాబట్టేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నయనతారాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను అంజలి సీబీఐ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసిన నిర్మాతలు వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ చిత్రంలో నయనతారాతో పాటు తెలుగులో ఇప్పటికే హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న రాశి ఖన్నా నటించింది. ఇంకా విజయ్ సేతుపతి మరియు అనురాగ్ కశ్యప్ లు కూడా ఈ చిత్రంలో ఉండడంతో సినిమాకు తమిళనాట మంచి క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో దాన్ని పబ్లిసిటీ చేయడంలో విఫలమయ్యారు. ప్రముఖ స్టార్స్ ఉండి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అంజలి సీబీఐ కి పబ్లిసిటీ లేని కారణంగా కలెక్షన్స్ పరంగా నిరాశ మిగిలింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏమీ లేని సమయంలో అంజలికి కాస్త పుషప్ ఇచ్చి ఉంటే మంచి వసూళ్లు నమోదయ్యేవే. మంచి ఛాన్స్ ను నిర్మాతలు మిస్ చేసుకున్నారు.